నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి సుమన్ టీవీ ఇది సామాన్యుల అస్త్రం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శంకర శంకరపీఠ వ్యవస్థాపకులు వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మరి చంద్రగ్రహణం ఉంది అని అంటున్నారు కదా మరి అది ఇండియాలో ఉందా లేదా ఉంటే దాని ప్రభావం ఎంతమేర ఉంది ఈ అంశాలు మనం గురువుగారి మాటలో తెలుసుకుందాం నమస్కారం అవధాని గురువు గారు పరమేశ్వరార్పణం గురుగారు చంద్రగ్రహణం మే పదహారో తారీఖున ఉంది అంటున్నారు అంటే చంద్రగ్రహణం ఉంది అన్నమాట వాస్తవమేనా ఉంటే మన ఇండియా మీద దాని ప్రభావం ఎంత మేర ఉండబోతోంది తప్పకుండా ఓం శ్రీ మహాగణాధిపత మహాగణాధిపతయ నమాభారతీ పీఠం భక్తులకు సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు పదిహేను రోజుల క్రితం సూర్యగ్రహణం ఎలా అయితే ఉందో అలాంటిది చంద్రగ్రహణం కూడా ఉందమ్మా ఏ రకంగా చెప్పంటారు ఇప్పుడు ఉండి ఉండనట్టుగా ఉంది అది కూడా అసలు లేదు మరి ఉంది అని చెప్తున్నారు చెప్పడానికి సవాల్ లక్ష చెప్తాం చంద్రగ్రహణం అనేటువంటిది దక్షిణ అమెరికా పసిఫిక్ సముద్రం హిందూ సముద్రం అటువైపు ఉంది దాని ఛాయ కూడా మనకు లేదు ఇత పూర్వం సూర్యగ్రహణం విషయంలో కూడా మీకు నేను పంచాంగ ప్రమాణం చూపించాను ఇప్పుడు కూడా పంచాంగం తీసుకొచ్చి అడుగుతారు ప్రమాణం అనేటువంటి ప్రధానికి ఉంటుంది ఒక వచనం అసలు గ్రహణమే లేకపోతే ఏ రాజుల వరకు ఇది ఏంటంటే రాస్తుందమ్మా గ్రహణం ఉంది ఆ ఎఫెక్ట్ కొన్ని రాశుల వాళ్ళ మీద కూడా ఉంది అని కొంతమంది చెప్తున్నారు శుభం మంచిది చూసుకుని ఎఫెక్ట్ కొన్ని దాన ధర్మాలు కూడా చేయమని చెప్తే సుజమ నుండి పోయిందేముంది లేదు అని నేను చెప్పా ఉంది నేను చేస్తాము అనుకోండి ఆ నష్టం నాకైతే కాదు కదండి గ్రహణం లేదు కాకపోతే స్వతహాగా గ్రహణం అనేటువంటిది పేరు తెలిస్తే స్నానం చేయాలి కాబట్టి స్నానం చేయటమే మినహాయిస్తే ఎలా అంటే దానికి సంబంధించిన నియమాలు కానీ ఏమీ కూడా లేవు అంతకు మినహాయించి ఏమీ లేదు మన దేశంలో ఏ మారుమూర ప్రాంతంలో కూడా రావట్ల సూర్యగ్రహణం ఎలా అయితే వచ్చిందో అలానే వస్తుంది ఇది కూడా మనకి ఏమాత్రం సంబంధం లేని సంబంధం లేని గ్రహణానికి ఏవో దోషాలు ఉన్నాయి ఏ రాశులు వాళ్ళకి బాలేదు ఇవి దానం ఇవ్వాలంటే ఇవ్వనండి ఇప్పుడు దానం ఇవ్వడం వల్ల నాకు వచ్చే దోషం లేదు ఇవ్వద్దు అని చెప్పా వాళ్ళు ఇవ్వకపోతే నాకు వచ్చే పుణ్యము లేదు కదా నేను అలానే ఉంటాను కాకపోతే వాస్తవం తెలుసుకొని ముందుకెళ్తే ఉపయోగం మరి గ్రహణానికి ఏంటి ఉపయోగం గ్రహణం అని ఎందుకు అంటున్నారు ఎస్ అదే అడగబోతున్నా అంటే ఆ ప్రశ్న నాకు అర్థమైపోయింది గ్రహణము అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా ఆ ఒక్క విధానాన్ని అనుసరిస్తే ఈ ఒక జపానుష్ఠానాలు చేసుకునే వాళ్ళు ఉంటారు మంత్రానుష్ఠానాలు అన్నీ కూడా ఆ ఒక్క మంత్రాల్ని గ్రహణ సమయంలో పునశ్చరణ చేసుకోవడం మళ్ళీ అంటే గ్రహణం వరకు కూడా సమయం ఏదైతే చెప్పబడి ఉన్నదో అప్పటివరకు కూడా వధవ పనులన్నీ చేసిన మీద తిరగకుండా జపం చేసుకోగలిగితే అమితమైన శక్తి వస్తుంది దానివల్ల మనకు లేదు అందులో సందేహమే లేదు కానీ కూటమి స్థితిగా మనం ఒకటి ఉంటుంది కాబట్టి జపానుష్ఠానాలకు అది ఉపయోగం జప అనుష్ఠానాలకు అది చాలా ఎక్కువ ఉపయోగం కాబట్టి ఆ సమయంలో ఈ ఏదైతే కొంతమందికి పంచాక్షరి చేసుకుంటుంటారు ఎప్పుడు అదో లక్ష్మీ గణపతో ఏ ఎవరికి తోచిన మంత్రం వాళ్ళు ఎంత చేసుకుంటే అంతకి పదివేల రెట్లు వృద్ధి చెందుతుంది అంటే మనకు గ్రహణం లేదు అంటున్నారుగా మరి అయినా సరే ఎలా ఉపయోగం కలుగుతుంది నేను అదే అంటున్నానమ్మా గ్రహణ స్థితి గమనం అనేటువంటి ఆ ఒక వాచమైతే ఉంది కదా వాక్ ప్రభావ స్థితి ఉంది కదండి మనకు మనకు గ్రహణం లేదు ఖచ్చితం కానీ గ్రహణం దేని వల్ల వస్తుంది గ్రహగతుల వల్లే వస్తుంది కదా గ్రహగతుల వల్ల వస్తే మనకు గ్రహణం లేదు అన్నప్పుడు మరి ఈ పరిహారాలు ఇవన్నీ పరిహారం కాదది ఒక జపం చేస్తా మీకు ధారపస్తా నా దగ్గర శక్తి ఎక్కడ ఉంటుంది పది మందికి రోజు జపాలు దపాలు ఎవరు చేసేస్తూ ఉంటా నా దగ్గర శక్తి మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది నాకు శక్తి రావాలి అంటే ఆ సమయాలు మంచివి అంటే గ్రహణ ప్రభావం లేకపోయినా సరే మంచిదేనంటారా అంటారా జపం చేసుకోవడానికి మంచిది భగవంతుణ్ణి పరిపరి విధాల ఆరాధించడం దానికి ఏంటంటే స్వానుష్ఠానము అని అంటారు మీ అనుష్ఠానం కాదు స్వానుష్ఠానము స్వానుష్ఠానము అది పవర్ పెంపొందించుకోవడానికి తనకు తాను అనుష్ఠానం చేసుకొని తనకి తన శక్తి పెంచుకోవడానికి అది ఉపయోగిస్తుంది మినహాయిస్తే దానాలు ఇవ్వడానికి వాటికి ఉపయోగపడదు అసలు సంబంధమే లేదు అంటే మన దేశంలో లేని గ్రహణం కూడా ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటారు ఏదో ఒక విధంగా కదండి భగవంతుని శక్తిని మనం ఉత్పన్నం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఏదో ఒక విధంగా అంటే మనకి ఏది నచ్చిన చేస్తాం మళ్ళీ మంత్రశక్తిని ఎక్కువగా పెంపొందించుకునే ప్రయత్నం అది ఫలిస్తుంది ఎందువల్లనంటే ఖగోళ శాస్త్ర ప్రమాణం చూడాలి కొన్ని కొన్ని విధానాలు ఖగోళం ఉంటేంటి భూమండలం కూడా అంత ఉంది కదా మంత్ర ప్రమాణానికి భూగర్భరేఖకి మొత్తం సంబంధం ఉంటుంది అని దానానికి ధర్మాలకు సంబంధం ఉంటుంది అది అయితే గురువు గారు మరి ఆ రోజు గ్రహణం రోజు ఎక్కడ గ్రహణం లేదు అంటున్నారు మరి అలాంటప్పుడు ఆలయాలు తెరిచి ఉంచాలా మూసివే తెరిచే ఉంచాలి అసలు ఇక్కడ ఏం పట్టాల్సిన అవసరమే లేదంట మనకు ప్రమాణం తీసుకోవాలమ్మ కొన్ని కొన్ని ఇవాళ ఏదో నేనేదో గణితం వేసేస్తాను పంచాంగం రాసేస్తాను ముహూర్తం అంటే కుదరదు కదా కొన్ని ప్రమాణాలు కొన్ని సిద్ధాంతాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి వంశపారపర్యంగా వచ్చేటట్టు చూడాలి ఇవాళ ఏదో కొత్తగా పంచాంగం రాసేస్తానంటే నా పంచాంగం దేనికి ప్రమాణం కాదు నా పంచాంగం ప్రమాణం కావాలంటే కనీసంగా ఒక నలభై సంవత్సరాలు నేను పంచాంగాలు కంటిన్యూగా ఇవ్వాలి ఇస్తే నా పంచాంగం నలభై సంవత్సరాల నుంచి ఇస్తున్నాడో ఒక ప్రమాణం ఉంటుంది ఇవాళ నేను పంచాంగం రాసేస్తుంటే ప్రమాణం ఏంటమ్మా ఏ ప్రమాణాలు ఉండవు అయితే ఆలయాలు మూసివేయక్కర్లేదు తెరిచి ఉంచవచ్చు పట్టు స్నానం విడుపు స్నానాలు అవసరం లేదు ఆలయం కనుక మూసివేయాలి అంటే టీటీడీ వాళ్ళు గ్రహణం సమయంలో ఆలయాన్ని మూసేస్తున్నారని ముందే ప్రకటిస్తారు కదా శ్రీశైలం వాళ్ళు ప్రకటిస్తారు కదా పంచాంగాల్లో ఆ సమయంలో ఆలయాలు మూసివేసి మూసివేయి నుంచి ప్రసేస్తారు కదా ఎక్కడా లేదు కదా వెతకండి మొత్తం అంతా కర్మ ప్రారంభం వేరు కర్మ వేరు అంటే వాడు ప్రారంధ కర్మరా అంటారు లేదంటే వాడు ఏదో చేసుకున్నటువంటి జన్మలో ఇప్పుడు అనుభవించడం కర్మ ప్రారంధం అంటే కష్టపట్టం కోసం ప్రారంభం అనుభవించడం కోసం పాపం చేయటం ఇలాంటివి ఉపయోగం లేనివి అనవసరమైనవి మన ది కాంది మనం పట్టుకొస్తాం మనదైనదాన్ని ఏదైతే మందైంది ఏందో అది అది వదిలేస్తాం నెక్స్ట్ కార్తీక మాసంలో ఉందండి చంద్రగ్రహణం పూర్తిగా అది పరిపూర్ణంగా మనకుంది కిందటి వీడియోలో కూడా మనకు పదహారవ తారీఖు చంద్రగ్రహణ ప్రభావం మనకు మన మీద పడుతుందని కొంచెం నేను ఒక మాట చెప్పా చెప్పడానికి గల కారణం ఏమిటి అని అంటే జపా ఉపయోగం అంతే తప్ప మనం దానం ఇవ్వడానికి ఈ రాశులకి బాగాలేదు ఆ రాశులకు బాగాలేనడానికి సంబంధించింది అది అసలు ఇప్పుడు రాసుల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపి అసలు 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 ఎఫెక్టే లేదు అసలు దేని మీద లేదు కేవలం మంత్ర ప్రభావానికి జపం చేసుకోవడానికి మినహాయిస్తే దేనికి పనికిరాదు అది దాని గురించి ఆలోచించడం కూడా అనవసరం కాదండి ఎవరో చెప్పారు మేము దానాలు ఇస్తామంటే ఇచ్చుకోండి దానివల్ల నాకైతే నష్టం లేదు లాభం లేదు నాకు ఎందుకు మీరు ఇస్తే అంతే ఇవ్వకపోతే ఎంత నేనైతే వద్దని చెప్తా అవసరం లేదు అని చెప్తా కాదు ఇస్తామంటే మీ ఇష్టం ఇచ్చుకోండి మంచిది శుభం దానికి నేను చేస్తాను మొత్తానికైతే గ్రహణం లేదు అన్నది గ్రహణం గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు చాలామందికి పాపం అనకూడదు కానీ గర్భవతులకు భయాలు వేస్తాయి గ్రహణం అనగానే ఏమవుతుందని చెప్పి ఎలా అంటే భయము పడవలసిన అవసరమే లేదు యథావిధిగా వాళ్ళు నిత్యం ఎలా అయితే ఉంటారో అలానే ఉండమనండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే కడుపులో ఉండేటువంటిది ఒక పిండం అంటే గుడ్డు రూపంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటికి రాకపోవడం శ్రేయస్కరం ఎందువలన అంటే గ్రహణం ఎక్కడొచ్చినప్పటికీ కూడా గమనాలు వస్తూ ఉంటాయి పుట్టబోయే పిల్లలకి నాగదోషాలు సర్పదోషాలు ఆపాదించకుండా ఉండడం కోసం వాళ్ళు ఇంట్లో బయటికి రాకుండా భగవద్ధ్యానం చేసుకోవడం మంచిదంతే చాలా సంతోషం గురువు గారు గ్రహణానికి సంబంధించి ఉన్నటువంటి ప్రతి అనుమానానికి చక్కటి సమాధానాలు అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూశారు కదండి మరి చంద్ర గ్రహణం ఉందా లేదా అన్న చాలా మందికి ఉన్నటువంటి అనుమానానికి గురువుగారు చక్కటి సమాధానాలు అయితే తెలియజేశారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం